చాలామంది అయితే అప్లై అనేది చేసుకున్నారు. అండ్ గైస్ నేను ఆల్రెడీ అప్లై ప్రాసెస్ కూడా చెప్పాను. కొందరైతే ఎడిట్ ఆప్షన్ అయితే అడుగుతున్నారు, మీరు మాడిఫై అని కావచ్చు, ఆ విధంగా ఎడిట్ అనేది ఎలా చేసుకోవాలి, ఏదైనా మీరు రంగ ఫిల్అప్ అనేది చేస్తే అది ఎలా చేయాలి, అదేవిధంగా ఫీజు అనేది ఎలా పే చేయాలి పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు అప్లై పైన క్లిక్ అనేది చేయాల్సితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఆల్రెడీ హ్యావ్ అండ్ అకౌంట్ పైన క్లిక్ అనేది చేయాల్సితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీ మొబైల్ నెంబర్, అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చి ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అయితే ఇవ్వాల్సితే ఉంటుంది మీరు. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ హిస్టరీలో వెళ్ళాల్సితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు దేనికి అప్లై అనేది చేశారో అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ వ్యూ అప్లికేషన్ లెవెల్ అయితే మీ అప్లికేషన్ అయితే చూసుకోవచ్చు. తర్వాత మాడిఫై చేయాలనుకుంటే మాడిఫై ఆప్షన్ అనేది చూపిస్తుంది, దానిపైన క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ క్లిక్ అనేది చేస్తే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తాయి. ఇక్కడైతే మీరు 250 రూపీస్ అయితే ఫీజు అనేది పే చేయాల్సితే ఉంటుంది. ఆఫ్టర్ ఐ అండర్స్టూడ్ అండ్ అగ్రీ పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే కొన్ని అయితే మీరు ఫిల్అప్ అనేది చేయలేరు మరోసారి అనేది, అవి ఏంటని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అవి అయితే మీరు మళ్ళీ అయితే ఫిల్అప్ అనేది చేయలేదు. మిగతా అనేది చూసుకుంటే మెరిటల్ స్టేటస్ కావచ్చు, రిలీజియన్, అదేవిధంగా మీ ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు, మళ్ళీ అయితే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మీ క్యాస్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అనేది చేయొచ్చు మళ్ళీ అనేది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ అడ్రస్ కూడా ఇక్కడ మీరు ఫిల్అప్ అయితే చేయొచ్చు అండి మళ్ళీ అయితే. అదైతే ఇక్కడ మీరు చూసుకోండి. ఆఫ్టర్ అంతా ఓకే ఉంటే నెక్స్ట్లో వెళ్ళండి. సో పర్సనల్ డీటెయిల్స్ యాజ్ సేవ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే అదర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కొన్ని అనేది. ఏమైనా మీరు ఇక్కడ రాంగ్ అనేది చేసి ఉంటే అవి సరి చేసుకోండి, ఇది కూడా మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. తర్వాత అవి కూడా ఇక్కడ మేము చూసుకున్న తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మళ్ళీ అయితే ఫిల్అప్ అనేది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆఫ్టర్ నెక్స్ట్లో వెళ్ళండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఏమైనా మీరు ఎడిట్ అనేది చేసుకోవాలనుకుంటే ఇక్కడ పెన్సిల్ గుర్తయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ అనేది చేసి అయితే మళ్ళీ అయితే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా క్వాలిఫికేషన్ ఉండి యాడ్ అనేది చేయాలనుకుంటే యాడ్ పైన ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏదైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే అయితే ఇక్కడ మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే అది ఇవ్వచ్చు, డిసిప్లిన్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఈ సబ్జెక్ట్ మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఏ స్టేట్లో మీరు పాస్ అయ్యారనేది అవైతే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అయితే డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్లో మీరు పాస్ అయ్యారనేది అయితే ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ బోర్డ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, డేటా పాసింగ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ యాడ్ పైన క్లిక్ అనేది చేయండి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే మీరు ఇక్కడ మొత్తం ఫిల్అప్ అనేది చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. ఆఫ్టర్ అయితే యాడ్ అనేది ఇక్కడ చేసుకున్న తర్వాత నెక్స్ట్లో వెళ్ళండి. తర్వాత అప్లోడ్ ప్రొఫైల్ అయితే ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది, మీరు ఏమేమి అప్లోడ్ అనేది చేశారు, మీ ఫోటో కావచ్చు, మిగతా అంతా ఓకే ఉంటే అవి కూడా ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైనా రాంగ్ ఉంటే అవి కూడా ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు సింపుల్. అదేవిధంగా అయితే నెక్స్ట్ అనే ఆప్షన్లో వెళ్ళండి. తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది, మీరు ఏ పోస్ట్కి ఇక్కడ ఎలిజిబుల్ అవుతారో అవి అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అవైతే ఇక్కడ ఫిల్అప్ అనేది చేసిన తర్వాత అంతా ఈ గ్రేడ్ దగ్గర టిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ దగ్గర అయితే మీరు ఎక్కడ నుంచి ఫిల్అప్ అనేది చేస్తున్నారు లేదా ఎక్కడ నుంచి మీరు మాడిఫై చేస్తున్నారు ఆ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే ప్రివ్యూ అప్లికేషన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ ఇక్కడ మీ ప్రివ్యూ అయితే మొత్తం అయితే చూపిస్తుంది. తర్వాత యావ్ రీచెక్ పైన టిక్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఏదైనా మీరు ఎడిట్ అనేది చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ఎడిట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, జాగ్రత్తగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అయితే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది, అది ఇక్కడ ఇచ్చిన తర్వాత వెరిఫై ఓటీపీ పైన క్లిక్ అనేది చేసేయండి. అయితే ఇక్కడ మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది, చూసుకుంటే ఫీజు అయితే మీరు పే అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫీజ్ పేమెంట్ ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది, మాడిఫై చేసిన ఫీజ్ అయితే మీరు కంపల్సరీ ఫీజ్ అనేది పే చేస్తేనే మీ అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది లేకపోతే రిజెక్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు గమనించండి. అయితే పే నో పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది, అయితే మీకు ఫీజు అయితే చూపిస్తుంది, ఈ ఫీజ్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. తర్వాత పే నోలో మళ్ళీ ఇక్కడ వెళ్ళండి. ఆఫ్టర్ అయితే ప్రొసీడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది, దానికైనా ముందు అయితే అగ్రీ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ప్రొసీడ్ పైన వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత ఎస్బీఐ ఈపీఐలో అయితే మీకు తీసుకెళ్తుంది, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫీజ్ అనేది పే చేయొచ్చు. ఫస్ట్ కార్డ్ నెంబర్, తర్వాత మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది కార్డ్ పైన ఏ విధంగా ఉంటే, ఎక్స్పైరీ డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మంత్ ఇయర్ అదేవిధంగా సివివి నెంబర్. పే నోలో వెళ్తే ఈజీగా ఫీజ్ అనేది పే చేయొచ్చు, అలా కాకుండా యూపీఐ ద్వారా కూడా ఫీజ్ అనేది పే చేయొచ్చు అండి. దానికోసం అయితే ఇక్కడ మీరు యూపీఐ ఫోన్పే గూగుల్ పే ఆప్షన్ అయితే చూపిస్తుంది, దానిపైన క్లిక్ అనేది చేసి ఆఫ్టర్ అయితే ఎంటర్ యూపీఐ ఐడి అయితే ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూపీఐ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత వ్యాలిడ్ యూపీఐ ఐడి అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత సింపుల్గా అయితే మీరు అనేది మీ ఫోన్పే లేదా మీ గూగుల్ పేకి అయితే ఒక లింక్ అయితే పంపిస్తారు, దానికి 250 రూపీస్ ఫీజ్ అనేది పే చేయనేది చూపిస్తారు. అక్కడైతే ఫీజ్ అనేది పే చేస్తే సక్సెస్ఫుల్గా అయితే పేమెంట్ అయితే అవుతుంది. గైస్ ఇక్కడ ఫైనల్గా ఇక్కడ మీరు చూసుకుంటే ఫీజ్ అనేది పే చేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ అని చూపిస్తుంది, అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అప్లికేషన్ స్టేటస్ అనేది పేమెంట్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది, అదేవిధంగా అప్లికేషన్ కూడా మనం చేశాము. ఇక్కడ నుంచి వ్యూ అప్లికేషన్లో వెళ్ళైతే మీరు పూర్తి ప్రాసెస్ అయితే చూసుకోవచ్చు, అంతా కరెక్టే ఉందా లేదా అని కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు, మీరు ఎడిట్ అనేది చేసింది ఉందో లేదో అనేది. అయితే ఇక్కడ
అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ ఎడిట్ అనేది చేసుకోవచ్చు, కాకపోతే మళ్ళీ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియోని సార్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.